rastra mukhyamantriga. Ee deshamlo Telangana rastram, indaki Bharat deshamlo bhagama kada antatvanti anumanam vastundi mukhyamantri maatladatvanti maatalu chustunte. Idemaina pratyekamainatvanti deshama? Leda manam Bharat deshamlo bhagama kada ani? Surgical strike jarigatlu aina proof kavalanta. Neeku proof kavalna anayya? KCR neeku surgical strike jariginattu neeku proof kavalna? Intaku nuvvu Bharat desham vaadivena kada? Bharat deshamlo puttinava leda? Nee kutilamainatvanti rajakeeyanda appu ingot ledu neeku. Nee kutilamainatvanti yokka నీ బుద్ధితోని ఈ దేశం యొక్క సమగ్రతను, దేశం యొక్క సమైక్యతను, సైన్యాన్ని, మన దేశ ప్రజలను, మన భారతదేశాన్ని అవమానించిండు కేసీఆర్. పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ మన పైన దాడికి, అంటే దాడి చేయడానికి లాంచ్ పాయింట్ సిద్ధం చేసుకుంటుంది అనేటటువంటి విషయాన్ని పసిగట్టినటువంటి మన నిఘా విభాగం వెంబడే వాళ్ళ వ్యూహాన్ని తిప్పికొట్టేటటువంటి విధంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తే, దేశ ప్రజలంతా దీన్ని హర్షం వ్యక్తం చేస్తే, దేశ ప్రజలంతా కూడా గొప్ప ఎత్తున నరేంద్ర మోడీని సర్జికల్ స్ట్రైక్ కు స్వేచ్ఛనిచ్చినందుకు సైన్యానికి పెద్ద ఎత్తున భారతదేశంలో ఒక ధైర్యవంతుడైనటువంటి ప్రధానమంత్రి ఉన్నటువంటి ఒక ధైర్యంతోన సైనికులు ముందుకు పోయి శత్రుదేశం పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఈ ముఖ్యమంత్రి గారికి ఏమో అనుమానం ఉందంట. ఈయన ప్రూఫ్ కావాలంట. ఈ విషయం పైన డీజీఎంఓ రణ్బీర్ సింగ్ గారు ఆనాడు రక్షణ శాఖ అధికారులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. సర్జికల్ స్ట్రైక్ జరిగినటువంటి విషయాన్ని ధృవీకరించిండ్రు. దానికి సాక్ష్యం ముఖ్యమంత్రి గారు ఒకసారి చూసుకోమని నేను ఈ వీడియో ద్వారా మీ ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి సాక్ష్యం కావాలన్న డీజీఎంఓ రణ్బీర్ సింగ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో స్పష్టం చేసిన విషయం మరి ముఖ్యమంత్రి గారు తెలియదా? అంటే ఎందుకోసం మాట్లాడుతున్నాడు ఈ మాటలు? ముఖ్యమంత్రి గారు మాట్లాడతాడు మొన్న పాకిస్తాన్ తీవ్రవాది ఆయన ఏమో మన సైనికులు చెప్పిందేమో నమ్మడు. కేసీఆర్ గారు మన సైనిక అధికారులు చెప్పిందేమో నమ్మడంట. ఆయన నమ్మడ నమ్మకం లేదు మన దేశ అధికారులకు, సైనిక అధికారులు ఆయన నమ్మకం లేదు. కానీ పాకిస్తాన్ ఒక తీవ్రవాద నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారికి. పాకిస్తాన్ తీవ్రవాది మసూద్ అజర్ చెప్పింది మాత్రం ముఖ్యమంత్రి గారు నమ్ముతాడు. ఆయన ఏమైనా స్నేహితుడా నీకు ముఖ్యమంత్రి గారు? నీ ఫ్రెండ్ ఆయన ఏమన్నా? మన సైనికాధికారి చెప్పిందేమో నీకు నమ్మకం లేదు, కానీ ఒక తీవ్రవాది ముఖ్యమంత్రి గారు నోటి నుంచి వచ్చినటువంటి పేరు అజర్ మక్సూద్, అజర్ మక్సూద్ అది కూడా ఉండాలనుకుంటా. అంటే ఒక సైనిక అధికారి చెప్పింది ముఖ్యమంత్రికి నమ్మకం లేదు, నమ్మడు. అంటే భారతదేశంలో ఉన్నాడా ఈ ముఖ్యమంత్రి, లేదా పాకిస్తానీ తీవ్రవాది యొక్క తొత్తుగా పనిచేస్తున్నాడా భారతదేశంలో? నీ నోటికెళ్ళి ఎట్లా వచ్చింది ఆ మాట? నీ నోటికెళ్ళి ఎట్లా మాట్లాడినావు ఆ మాటని? సర్జికల్ స్ట్రైక్ ని ఈరోజు అది కాదనేటటువంటి మాట చెప్పినావంటే నువ్వు భారతీయుడవా కాదా? ఈ దేశానికి ఒక ద్రోహివా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా కేసీఆర్ నిన్ను. నేను ఎంత ద్రోహివయా నువ్వు? ఎట్లా పుట్టినవా నువ్వు భారతదేశంలో? ఎట్లా పుట్టినవా నువ్వు భారతదేశంలో? కొంచెమైనా సిగ్గు అనిపించలే, లజ్జ అనిపించలే నీకు ఆ మాట అంటప్పుడు? భారతీయమైనటువంటి ఫీలింగ్ నీలో కలవలే?
ఈనంట సెంటిమెంట్ల గురించి మాట్లాడతాడు సెంటిమెంట్ల గురించి మాట్లాడతాడు ఈనా భారతీయుడైనటువంటి నీకు భారతదేశం మీద ప్రేమ లేదు మమకారం లేదు దేశభక్తి లేదు తీవ్రమైన మాటలు నీవు వినిపిస్తావు మన భారత సైనికులు చెప్పిన మాటలు అబద్ధం అంటావు నీవు ఒక ముఖ్యమంత్రివా ఆ కుర్చీలో కూర్చో అర్హత నీకుందా ప్రధానమంత్రి గురించి మాట్లాడేటువంటి అసలు అటువంటి నీకు ఏమంటారు ఏమాత్రం కూడా ఆ స్తోమత లేదు నీకు ఆయన పేరు తీసేటటువంటి స్తోమత నీకు లేదు అవినీతి కుమారుడా ఈయన కుటుంబం ఈయన కుటుంబానికి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉంచారని లేనట్టున్నది తెలంగాణ దేశం కావాలని కోరుకుంటున్నారు అంటున్నారు వీళ్ళు వీళ్ళకి ఒక సపరేట్ రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నాడు ఆయన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వద్దంట ఆయనకు ఈయనకు సపరేట్ రాజ్యాంగం రాసుకోవాలంట భారతదేశంలో ఉంటే నీకు సాధ్యం కాదు కేసీఆర్ కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నట్టున్నావు తెలంగాణ ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటుంటావు నువ్వు నీ కుటుంబం అంతకుముందు ఆయన బిడ్డ మాట్లాడింది ఒకసారి మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆయన బిడ్డ మాట్లాడింది కాశ్మీరు భారతదేశంలో భాగం కాదు హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో భాగం కాదు బలవంతంగా వీటిని కలిపిండు భారతదేశంలోన ఈరోజు జమ్మూ కాశ్మీర్ గురించి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారంటే వీళ్లకు దురుద్దేశం ఉన్నది వీళ్లకు చాలా దురుద్దేశం ఉన్నది తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ ప్రజలను ఏదైతే మోసం చేసి ఉద్యమం పేరుతోన 1200 మంది పిల్లల ఆత్మ బలిదానంతోన ఆ పిల్లల్ని రెచ్చగొట్టి నిరుద్యోగుల్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పి రెచ్చగొట్టి ఆ పిల్లల ప్రాణాలు తీసి వాళ్ళ శవాల పైన ఈరోజు ఆ కుర్చీ ఎక్కిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఒకటి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కానీ వాళ్ళు ముఖ్యమంత్రి గారనే సంగతి కేసీఆర్ తెలుసు కేవలం తను ముఖ్యమంత్రి కావడం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది సాధ్యం కాదు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను చెలామణి కావాలి రేపు ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా అయితే నేను ముఖ్యమంత్రి అవుతా కాబట్టి ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు ఆయన రెచ్చగొట్టి మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కటి ఇప్పటిదాకా నెరవేర్చలేదు ఏ తెలంగాణ ప్రజల కోసమైతే ఉద్యమాలు చేసిండ్రో ఏ ఆకాంక్షల కోసమైతే ఉద్యమాలు చేసిండ్రో తెలంగాణ ప్రజలు ఏ ఒక్క ఆకాంక్షను ఇప్పటిదాకా నెరవేర్చలేదు ఈ ముఖ్యమంత్రి నీళ్లు లేవు నిధులు లేవు నియామకాలు లేవు ఉన్న నిధులన్నీ కూడా తెలంగాణ నిధులన్నీ కూడా ఒక కేసీఆర్ కుటుంబం దోచుకుంటా ఉంది నీళ్ళన్నీ కూడా అతను తాకట్టు పెట్టేసిండు ఆంధ్ర రాష్ట్రానికి నియామకాల పేరుతో పదే పదే మోసం చేస్తూ ఇంకా ఎంతో మంది అమాయకుల పిల్లలు ఇప్పటికీ ఇంకా ప్రాణ త్యాగాలు చేసుకుంటారు ఉద్యోగ తొందరగా నోటిఫికేషన్ అయ్యవయ్యా ముఖ్యమంత్రి అని